అందరికి నమస్కారం. హోమియోపతి వైద్యంలో ఉన్న ఏవైనా సెట్ అయ్యి అనే మందు చాలా రకాల వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఏవైనా సెట్ అయ్యి అనే మందును మదటించే రూపంలో తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎన్నో రకాల మొండి వ్యాధులకు ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉండి నిరంతరం ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతూ నరాల బలహీనతకు లోనైన సందర్భంలో అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ చికాకు కోపం ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఏ విషయంపై ఆసక్తి అనేది చూపలేకపోవడం, నిరంతరం ఏదో ఒక ఆందోళనతో సతమతం అవుతుండడం, అలాగే ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడం, అలాగే నీరసం నిస్సత్వం అనేది ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క అవేర్నెస్ ఎటైవన్న మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే కొందరికి నరాల వణుకు సమస్య కూడా ఉంటుంది. ఈ యొక్క వణుకు అనేది కొన్ని సందర్భాల్లో చేతుల్లో కానీ కాళ్ళలో కానీ వస్తుంటుంది. అలాగే కండరాల్లో కూడా ఈ వణుకు అనేది అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇలాంటి లక్షణాలతో ఉండి నాడీ వ్యవస్థ అనేది బలహీనంగా ఉన్నప్పుడు ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కొందరు చాలా రకాల మొండి వ్యాధులకు గురై తీవ్రమైన అవస్థకు గురవుతున్న సందర్భంలో ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, అలాగే కనీసం నడవాలంటే కూడా చేతగాకపోవడం, ఇలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క అవైనస్ ఎటైవన్న మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. దీర్ఘకాలికంగా బాధించబడిన వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంటుంది. లేదంటే తెలుపు రంగులో మూత్రం పోతున్న సందర్భంలో కూడా ఈ యొక్క అవైనస్ ఎటైవన్న మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా బాధిస్తున్నటువంటి కీళ్ళ సమస్యలకు కూడా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కొందరిలో గుండెదడ కూడా ఉంటుంది, తేలికపాటి విషయాలు విన్నా కూడా, లేదంటే ఏదైనా అనుకోకుండా న్యూస్ తెలిసినా కూడా గుండెదడతో ఇబ్బంది పడడం చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా ఈ యొక్క అవేర్నెస్ ఎటైవన్న మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే పీరియడ్స్ సమయంలో కూడా సమస్యలు వచ్చి వేధించే వారికి ఈ యొక్క అవేర్నెస్ ఎటైవన్న మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న సందర్భంలో ఈ మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం అనేది లభిస్తుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ సక్రమంగా రాక ఇబ్బందిగా ఉండేవారికి కూడా ఈ యొక్క అవేర్నెస్ సెటప్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఎక్కువసేపు కూర్చున్న తర్వాత కానీ లేదంటే ఎక్కువసేపు నిలబడిన తర్వాత కానీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టి ఇబ్బందిగా మారుతున్న సందర్భంలో కూడా ఈ యొక్క మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ అవైనా సెటవైన మందు చాలా రకాల అవస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వ్యసనాలకు బానిసలైన వారికి కూడా ఈ మందు ఆలోచించదగింది. అలాగే నరాల వణుకు, తీవ్ర భయంతో కూడిన ఆందోళన ఇలాంటి అవస్థలకు కూడా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతూ ఆ వ్యాధుల నుండి కోలుకోలేని పరిస్థితులలో కూడా ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఈ మందును మదటించే రూపంలో ఉదయం పచ్చుకలు సాయంత్రం పచ్చుకలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వేసి తాగడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఇలా కనీసం 2 నుంచి 3 నెలల వరకు వాడడం వల్ల ఈ మందు యొక్క ప్రయోజనం అనేది కనబడుతుంటుంది. మరికొన్ని ఆరోగ్య సమస్యల గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.